జనరల్గా మొరేల్ దెబ్బతింటుంది లేకపోతే. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి పెద్ద బూస్ట్ ప్రియాంక గాంధీ. సో డెఫినెట్గా ఓట్లు ఎన్ని వస్తాయో తెలియదు కానీ ఆవిడ వెళ్ళిన చోటల్లో క్రౌడ్స్ విపరీతంగా వస్తారు. నెక్స్ట్ ఎప్పుడో ఆవిడ స్పీచ్ నేను టీవీలో విన్నాను, చాలా అగ్రెసివ్గా మాట్లాడేది. అంటే 20 ఇయర్స్ అయిపోయింది అనుకోండి, చాలా అగ్రెసివ్ స్పీకరు. సో ఏమో చూద్దాం. ఇంకా ఉత్తరప్రదేశ్లో రిస్క్ చేస్తున్నారంటే ఆవిడ పొటెన్షియల్ ఉన్నట్టేగా మేము కూడా అన్ని స్థానాలు పోటీ చేస్తూ ఉంటున్నారు, చూద్దాం. అంచేత ఆవిడ ఎంట్రన్స్ తోటి కొంత కాంబినేషన్లు మారచ్చు, పర్మిటేషన్ కాంబినేషన్స్. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు ఎవరిని లవ్ చేస్తున్నారు, ఎవరెవరిని ఎయిట్ చేస్తున్నారు అన్నది అలా మారుతూ ఉంటుంది. సంకీర్ణ రాజకీయాల్లో ఇది మనకి కొత్త కానీ యూపీకి వెళ్ళినా బీహార్కి వెళ్ళినా ఇవేం కొత్త కాదు. రకరకాలుగా ఈవేళ ఉన్నవాళ్ళు రేపు మారుతుంటారు, రేపు ఇదంతా కూడా అధికారానికి సంబంధించినటువంటి రాజకీయం. సో ఏదైనా మారచ్చు. నేను అనుకోవడం జనసేనకి బీజేపీతోటి కనెక్షన్ ఉందని టీడీపీ వాళ్ళు చెప్పడం, టీడీపీతో కనెక్షన్ ఉందని వైసీపీ వాళ్ళు చెప్పడం, దీనిలో ఏదన్నా జనసేన ఏది డిక్లేర్ చేస్తుందో అదే నమ్మాలి మనం. నా ఉద్దేశం బీజేపీతో లింక్ పెట్టుకుంటే సిపిఐ సిపిఎం ఒక్క నిమిషం ఉండరు, వెంటనే వెళ్ళిపోతారు. టీడీపీతో లింక్ పెట్టుకుంటారన్నది టీడీపీలో పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తున్నారు. అయితే వాళ్ళని నిన్న మొన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు అటాక్ చేశాడు. సో ఇది కూడా జరగదనే అనుకుంటున్నాను నేను. జరిగినా ఎవరు ఎవరితో కలిసినా సరే ఈ దీంట్లో ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పానుగా, కోకోకోలా, థమ్సప్, పెప్సికోలా కొట్టుకు చచ్చిపోయి ఆఖరికి అందరూ కలిసిపోయారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు అడ్వర్టైజ్మెంట్, పెప్సీది అయితే చచ్చిపోతారు, కోకోకోలాది అయితే హార్ట్ అటాక్ వస్తుంది, ఓ దాంట్లో అమితాబ్ బచ్చన్, ఓ దాంట్లో చిరంజీవి, ఇంత జరిగిందో ఆఖరిన వీళ్ళు వాళ్ళు కొనేసుకున్నారు. అలాగే స్మిత్ క్లన్ బీచము, గ్లాక్సో, మన రాజమండ్రి ఇదే అది హార్లిక్స్ ఫ్యాక్టరీ, వాళ్ళు హై లెవెల్లో గొడవలు వచ్చిన తర్వాత టక్కన కలిసిపోతారు. ఇవన్నీ కూడా వ్యాపార రాజకీయాలు కాబట్టి ఏ నిమిషానికి ఎప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారన్నది మనం పెద్ద దాని మీద స్పెక్యులేషన్ చేసుకుంటే ఫెయిల్ అవుతాం.